डीटेल चूस्ते नरसापुरम एंपी रघुराम कृष्णराजु पादा की फ्राक्चर अयिनट्टु सिकिंद्राबाद आर्मी आसुपत्रि वैद्युलु गुर्तिंचिनट्टु तेलुस्तोंदी। आयन पादालपै एमुकल्लो हेयर लैन फ्राक्चर अयिंदनि आर्मी आसुपत्रि वैद्युलु पेर्कोन्नट्टु तेलुस्तोंदी। పోలీసులు కొట్టిన దెబ్బల వలనే ఈ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది। ఎడకి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ లైవ్ లో అందిస్తారు। బ్రహ్మాజీ చెప్పండి, ఇదే ఎంపీకి మన జీజీహెచ్ లో టెస్టులు చేసినప్పుడు ఎడిమా అని చెప్పిన వైద్యులు మరి ఇక్కడ ఆర్మీ ఆసుపత్రిలో టెస్టులు చేసినప్పుడు ఫ్రాక్చర్ అయిందని ఎలా వచ్చింది అంటారు? దీని మనం ఎలా చూడొచ్చు అంటారు? గోర్ధన ఏదైతే నాగార్జున జుడిషియల్ ఎంక్వైరీ ఆఫీసర్ నాగార్జున ఆధ్వర్యంలో మూడు ముగ్గురు డాక్టర్లతో కూడినటువంటి బృందం ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది। ఎంపీ రఘురామరాజుకు ప్రస్తుతం సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ వైద్య పరీక్షలు దాదాపు పూర్తయినని చెప్పొచ్చు। అయితే పూర్తయినప్పటికీ కూడా తర్వాత ఉన్నటువంటి కొన్ని ప్రొసీజర్ కారణంగా ఇంకా దాన్ని అధికారులు ధృవీకరించలేదు। అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా సమాచారం ఇవ్వలేదు। అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే మనకు ఉన్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం ఏదైతే ఆయన పాదానికి ఎడమ కాలు పాదాని పైభాగంలో ఒక హెయిర్ లైన్ అంటే వెంట్రుక వాసీలో ఉన్నటువంటి కొంచెం స్ట్రక్చర్ అంటే ఫ్రాక్చర్ వచ్చినట్టుగా తెలుస్తుంది। అంటే లోపల ఉన్నటువంటి కొద్ది సమాచారం ప్రకారం ఆ విధంగా జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఆర్మీ బృందం అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది। అయితే మరోవైపు ఆయన రక్త నమూనాలను కూడా సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు। ఇక ఖచ్చితంగా చెప్పాలంటే వైద్య పరీక్షలు కూడా పూర్తి అయిపోయాయని చెప్పొచ్చు। ఇక మరికొసేపట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీగా ఉన్నటువంటి నాగార్జున ఇక హాస్పిటల్ నుంచి బయలుదేరి వెళ్తారు। మొత్తం ఈ యొక్క వైద్య పరీక్షల కార్యక్రమం మొత్తాన్ని కూడా వీడియో చిత్రీకరణ ద్వారా చేపట్టడం జరిగింది। సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి వైద్య పరీక్షల నిమిత్తాన్ని మొత్తాన్ని కూడా వీడియో చిత్రీకరణ చేయడం జరిగింది। ఉదయం నుంచే ప్రారంభమైనప్పటికీ కూడా కొంత ప్రాసెస్లో కారణంగా లేట్ అవడం జరిగింది। దాంతో ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యొక్క వైద్య పరీక్షల్లో మాత్రం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వెంట్రుక వాస మందంలో కొద్దిగా ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది। అంటే దీని ప్రకారం ఖచ్చితంగా లాఠీ దెబ్బలతోనే ఈ యొక్క గాయమైనట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు కూడా అర్థం చేసుకోవచ్చు। కానీ జీజీహెచ్ గుంటూరు వైద్యులు చెప్పినట్టుగా ఎలిమా అని చెప్పి చెప్పడం అనేది ఎందుకంటే ప్రభుత్వం సంబంధించినటువంటి వైద్య బృందం అనేది ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిస్తుంది అని చెప్పి రఘురామకృష్ణరాజు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దాఖలు నేపథ్యం, అదేవిధంగా రమేష్ హాస్పిటల్కి పంపిస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వైద్యులు నివేదికిస్తారు। ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి అనుకూలంగా ఉన్నటువంటి వైద్యులు అనే ఒక ప్రచారం జరిగింది। ఈ రెండు ప్రచారాలకి అనుగుణంగా సుప్రీంకోర్టు ఆర్మీ హాస్పిటల్ను సెలెక్ట్ చేయడం జరిగింది। ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు। అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆర్మీ వైద్య బృందంలో కూడా ఈ యొక్క వెంట్రుక వాసుల్లో కొంతవరకు ఎముకకు ఫ్రాక్చర్ అయినట్టుగా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం। అయితే ఇది అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎక్కడ కూడా ఆర్మీ వైద్య బృందం ఇంకా ధృవీకరించలేదు గోవర్ధన్। అయితే మరి ఈ నెల 21 వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉండబోతున్నట్టు తెలుస్తుంది, మరి ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్తే ఆర్మీ అధికారులు మరి నిరాకరించినట్లు కూడా తెలుస్తుంది, మరి తదుపరి ఆయన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అధికారులు? ఇక వైద్య పరీక్షలు పూర్తవడంతో కొద్దిసేపటి క్రితమే ఆయన కుమారుడు భరత్ కూడా ఇక్కడికి రావడం జరిగింది। అయితే కేవలం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆఫీసర్ నాగార్జున అదేవిధంగా ఇక ఎవరైతే వైద్య బృందం వీళ్ళ వరకు మాత్రమే ఉంటారు, ఇక ఎవరు కూడా అందరూ ఎలా చేయడానికి అవకాశం లేదన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కుమారుడు భరత్ వచ్చినప్పుడు కూడా ఆయనని లోపలికి ఎలా చేయలేదు, వెంటనే ఆయన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది। అయితే 21వ తేదీన మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇది నివేదిక అందిస్తారు కాబట్టి ఆ రోజు వరకు కూడా అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి, తమ తదుపరి ఆదేశాల వరకు కూడా ఇంకా ఇక్కడే ఉంచాలన్నట్టుగా ఆదేశాలు ఇవ్వడంతో ఈ యొక్క వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా ఆయనకి ఇక్కడే చికిత్స అందించనున్నారు। దీంతో 21వ తేదీ వరకు కూడా రఘురామకృష్ణరాజు అంటే సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా
ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆయన కూడా కొద్ది గాయమైంది కాబట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది ఆ పద్ధతిలో ఖచ్చితంగా ఆయన ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా వాళ్ళ వర్గీయులు చెప్తున్నారు గోవర్ధన్ రైట్ థాంక్యూ బ్రహ్మాజీ